గర్వంగా కూడా నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఈ పతకాలన్నింటితో పాటు ఇళ్ల స్థలమైన ఇళ్ల నిర్మాణమైన కూడా ఇంటి ఇళ్ళాల పేరిటే ఇస్తున్నాం సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా వారికి అండదండగా ఉండాలన్న గట్టి సంకల్పంతో ఈ రోజు ఆలయాలలో ఉన్న ట్రస్ట్ బోర్డులైనా సరే వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో ఉన్న సొసైటీలైనా సరే కార్పొరేషన్ పదవులైనా సరే రాజకీయ నియామకాలలో అక్షరాల 50% పదవులన్నీ కూడా అక్కచెల్లెమ్మలకే ఈ రోజు ఇస్తున్నామని సగర్వంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఏకంగా ఆ అక్కచెల్లెమ్మలకి మేలు జరిగేట్టుగా చట్టాలే చేశామని కూడా ఈ సందర్భంగా సగర్వంగా చెప్తా ఉన్నా భారతీయ మహిళా చరిత్రను ఆంధ్రప్రదేశ్లో తిరగ రాస్తున్నామని సందర్భంగా కూడా గట్టిగా చెప్తా ఉన్నా ఇన్ని చేస్తా ఉన్నాము కాబట్టి ఇన్ని చేస్తా ఉన్నాము కాబట్టి ప్రతిపక్షాలకు ఈ రాష్ట్రంలో చోటు లేకుండా పోతా ఉంది కాబట్టి ఈరోజు కడుపు మంట కనిపిస్తా ఉంది ప్రతిపక్షాల కడుపు మంట ఏ స్థాయిలో ఉందో మీ అందరికీ కూడా కనిపిస్తానే ఉంటుంది విగ్రహాలలో విగ్రహాలను చీకట్లో ఎవరూ లేని సమయంలో జనసంచారం లేని చోట ఎవరు ధ్వంసం చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి ధ్వంసమైన విగ్రహాలను చూస్తామని ఆ తర్వాత ఎందుకు మళ్ళీ అక్కడికి వాళ్ళు వెళ్తున్నారో ఒక్కసారి అర్థం చేసుకోండి రథాలను ఎవరు తగలబెడుతున్నారు రథయాత్రలో ఆ తర్వాత ఎందుకు చేయబోతున్నారు అన్నది కూడా ఒక్కసారి ఆలోచించండి ఈ రోజు మనం ప్రజలకు మంచి చేసే ఏ ప్రోగ్రామ్ పెట్టినా కూడా అది ఇళ్ళ పట్టాలు కావచ్చు రైతు భరోసా కావచ్చు జలకల కావచ్చు దిశ ప్రోగ్రామ్ కావచ్చు నాడు నేడు ప్రోగ్రామ్ కావచ్చు ఇలా ఏ పథకం కూడా ఏ కార్యక్రమమైనా కూడా మనం చేసేటప్పుడు ఆ కార్యక్రమానికి కరెక్ట్ గా ఒకటి రెండు రోజులు అటో ఒకటి రెండు రోజులు ఇటో ముందుగానో లేకపోతే తర్వాతనో ఎక్కడో ఒక చోట గుడలను గోపురాలను అదే పనిగా చీకటిలో వెళ్లి టార్గెట్ చేస్తారు మనం చేసిన మంచి ప్రపంచానికి ప్రజలకు కూడా తెలియకూడదు అనే దుర్బుద్ధితో ఈ కార్యక్రమాలన్నీ చేయడం ఒక్కసారి గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఇలాంటి రాజకీయ వ్యవస్థతో ఈరోజు మనం పోరాటం చేస్తా ఉన్నాం దేవుడి మీద భక్తి లేని వారు గుడిల్ని పట్టపగలు కూల్చేసి ఆలయాల భూములను కూడా కాజేసిన వారు చివరికి అమ్మవారి గుడులల్లో క్షుద్ర పూజలు చేసిన వారు ఉన్నట్టుండి ఇటువంటి వాళ్ళందరూ కూడా కొత్త వేషం కడతా ఉన్నారు ఈరోజు కొత్తగా వీళ్ళందరికీ దేవుడి మీద ప్రేమ ఉన్నట్టుగా ఈరోజు డ్రామాలు ఆడుతా ఉన్నారు కోవిడ్కు భయపడి ఒక వైపున ప్రతిపక్ష నాయకుడు ఆయన కొడుకు ఇల్లు కూడా కదలకుండా హైదరాబాద్లోనే దాక్కుంటారు సామాన్య ప్రజలు చస్తే ఎంత బతికితే ఎంత అంటూ ఎన్నికలు నిర్వహిస్తామని ఏకంగా నోటిఫికేషన్ ఇస్తా ఉన్న బాబు గారి కొవ్వొట్టులు కూడా ఎలా ఉండారో రాజకీయ పదవుల్లో అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ప్రతి పేద ఇంటికి పేదింటి ఇల్లుకు ప్రతి పేదింటికి పేదింటి పిల్లలకు అక్కచెల్లెమ్మలకు మంచి చేయడానికి అడుగులు ముందుకు వేస్తే ఆ అడుగులు వేయకూడదు అడ్డు తగలాలి అని ఏకంగా దుర్మార్గంగా ఆర్డర్లు ఇస్తా ఉన్న పరిస్థితిని ఒక్కసారి గమనించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఈరోజు చీకటి పనులు చేసేవారు వెన్నుపోట్లు తెలిసిన వారు దొంగ దెబ్బ తీసేవారు వ్యవస్థలో ఉన్న కోవటులు ప్రజలకు మంచి చేసిన చరిత్ర లేదు కాబట్టి మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని ఎలా దెబ్బతీయాలి అని చెప్పి ఆరాటపడతా ఉన్న ఈ రాజకీయ శక్తుల్ని ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్నా
వీరంతా కూడా నిన్న గుడుల్లో విగ్రహాలు పగలగొట్టారు. రేపు బహుశా బడుల మీద కూడా పడతారేమో. కాస్త అప్రమత్తంగా ఉండండి అని చెప్పి ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు అక్క చెల్లెమ్మలందరికీ కూడా నేను ఈరోజు విన్నవిస్తా ఉన్నా, ఇలాంటి శక్తుల పట్ల ఇలాంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని. మన కుటుంబాలు ఎదుగుతుంటే మన సమాజంలో మంటలు పెట్టడానికి ఈ పార్టీ నాయకులు ముందుకు వస్తూ ఉన్నారు. ఇటువంటి వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పే కార్యక్రమం కూడా చేసే విషయంలో ఆలోచన చేయమని చెప్తా ఉన్నా. ఈరోజు సగర్వంగా కూడా ఒక్క విషయం చెప్తా ఉన్నా, దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు ఇక్కడ శ్రీకారం చుట్టా. ఇటువంటి మంచి కార్యక్రమాలు ఇంకా ఎక్కువగా దేవుడి దయతో మీ అందరి చల్లల దీవెనలతో చేసే పరిస్థితి రావాలి అని చెప్పి దేవుణ్ణి మనసారా కోరుకుంటూ దీనివల్ల మీకు మంచి జరగాలని. ఇక్కడి నుంచి వెళ్ళి బటన్ నొక్కిన వెంటనే నేరుగా మీ ప్రతి బ్యాంక్ అకౌంట్లలోకి నేరుగా 14,000 రూపాయలు నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. ఇంకొక 1,000 రూపాయలు మీ జిల్లాలోనే కలెక్టర్ దగ్గరికి టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్లోకి వెళ్ళిపోతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ దీనివల్ల మీ అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ ఇక బటన్ నొక్కే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాను.